వరల్డ్లో అంటే నా లైఫ్లో మనం అందరం ఎప్పుడు చూసామండి ఇలా సిటీలన్నీ కిందిక సిటీలన్నీ బంద్ ఉండి షాపులన్నీ బంద్ ఉండి జనాలందరూ ఇంట్లల్లో జాగ్రత్తగా ఉంటూ మన సిటీ కాదు మన దేశం అంతా ఇలా ఉంది మన దేశం కాదు ఇలా గ్లోబ్ అంతా మన వరల్డ్ అంతా ఆల్మోస్ట్ 90 కంట్రీస్ కంప్లీట్ లాక్డౌన్లు ఉన్నారు అన్నిటికంటే ఈ సిచ్యువేషన్కి అన్నిటికంటే దగ్గర ఆలోచిస్తే మనకంటే చాలా ముందు ప్రాబబ్లీ వరల్డ్ వార్ 2 అప్పుడు వరల్డ్ వార్ 1 అప్పుడు అందరు ఇంట్లల్లో జాగ్రత్తగా ఉండేటోళ్ళు బయటికి రాకుండా కానీ అప్పుడు కూడా ఇన్ని దేశాలు ఇంతమంది పాపులేషన్ ఎఫెక్ట్ చేయలేదు ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దిస్ ఇస్ ఆల్సో వార్ ఇది కూడా ఓ వారే మనం అందరం ఫైట్ చేస్తున్నాము ఇట్స్ మనం లైట్ తీసుకోకూడదు చాలా డేంజరస్ సిచ్యువేషన్ అండ్ ఈ వార్ని అన్నిటికంటే ముందు ఫ్రంట్ లైన్లో ఫైట్ చేసేవాళ్ళు మన మెడికల్ ఫ్రెటర్నిటీ మన పోలీస్ ఫోర్స్ అండ్ మన గవర్నమెంట్ దీస్ పీపుల్ ఆర్ ఫోర్ ఫ్రంట్ ఇన్ ఫైటింగ్ దిస్ వార్ అండ్ మనం పూర్తిగా సపోర్ట్ చేయాలి వాళ్ళకి ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఒకటేమో మన పోలీస్ కానిస్టేబుల్స్ హోమ్ గార్డ్స్ ఇన్స్పెక్టర్స్ అందరితో మాట్లాడడానికి ఇంకోటి నేను మొన్న పోలీస్ ఫోర్స్తో మాట్లాడుతుంటే అందరు నన్ను పబ్లిక్తో మాట్లాడమని ఒకే ఒక రిక్వెస్ట్ చేశారు పబ్లిక్తో మాట్లాడదామని రెండో సిచ్యువేషన్ మై ఫస్ట్ రీజన్ ఫర్ కమింగ్ హియర్ ఈరోజు మొదటి కారణం ఏంటంటే మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పడం ఆల్మోస్ట్ 25 డేస్ నుంచి లాక్డౌన్ జరుగుతుంది మీరందరూ 8 to 12 hour షిఫ్ట్స్ చేస్తూ డైరెక్ట్ రోడ్ మీద డైరెక్ట్ గ్రౌండ్ మీద ఈ లాక్డౌన్ ఎన్ఫోర్స్ చేస్తున్నారు కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తున్నారు అండ్ నేను సిపి గారి ఆఫీస్లో ఉన్నప్పుడు ఎన్నో స్టోరీస్ వింటున్నాను వేర్ జనాలకు ఎక్కడన్నా ఫుడ్ లేదు ఆర్ మైగ్రెంట్ లేబరర్స్ ఉన్నారు ఆర్ మన 100కి మెసేజ్ పెడితే మన పోలీస్ ఫోర్సెస్ కోఆర్డినేటింగ్ విత్ ఎన్జిఓస్ లోకల్ ఆర్గనైజేషన్స్ త్రూ కానిస్టేబుల్స్ టు డెలివర్ ఎసెన్షియల్స్ గ్రౌండ్లో వీళ్ళకే డైరెక్ట్ తెలుసు పరిస్థితులు అండ్ దే ఆర్ ఫిల్లింగ్ అ హ్యూజ్ గ్యాప్ ఇన్ ట్రయింగ్ జస్ట్ ఆస్కింగ్ సిపి సార్ ఇస్ ఎనీ వన్ హంగ్రీ సిపి సార్ ఇస్ సేయింగ్ 100% వీఆర్ ట్రయింగ్ టు ఎన్ష్యూర్ నో వన్ గోస్ హంగ్రీ అదైతే ఎవ్వరు హంగర్ ఆకలితో ఉండొద్దు అని మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు నేను ఈరోజు ఇక్కడికి వస్తుంటే మా యాక్చువల్లీ మా అమ్మ నాన్నకు పెద్ద నచ్చలేదు ఎందుకురా ఇప్పుడు బయటికి వెళ్ళడం అవసరమా అంటే నేను కొంచెం గొడవబడి వెళ్తా అని ప్రామిస్ చేశాను అమ్మ వీళ్ళు రోజు పనిచేస్తున్నారు ఒకసారి వెళ్ళి హాయ్ చెప్తా ఒకసారి వాళ్ళతో మాట్లాడి థ్యాంక్ యూ చెప్తా అన్నారు ఒక్కరోజు బయటకు వస్తేనే మా అమ్మ నాన్నకు నచ్చట్లేదు మీ ఫ్యామిలీస్ మీరు రోజు వచ్చి పనిచేస్తున్నారు మీ ఫ్యామిలీస్ అందరికీ థ్యాంక్ యూ టు ద ఫ్యామిలీస్ ఆఫ్ ఆల్ ద మెడికల్ ఫ్రెటర్నిటీ ఫ్యామిలీస్ ఆఫ్ ఆల్ ద పోలీస్ ఆఫీషియల్స్ ఫ్యామిలీస్ ఆఫ్ ద ప్రెస్ ఐ థ్యాంక్ యూ ఆల్ మీరందరూ ధైర్యంగా ఉండాలి మీరందరూ మీ మన మన ఫ్రంట్ లైన్ ఫోర్సెస్కి మన ఫ్రంట్ లైన్ మెడికల్ ఫ్రెటర్నిటీ పోలీస్ మన వారియర్స్కి మీరందరూ సపోర్ట్ చేయాలి అండ్ యాజ్ పబ్లిక్ తరఫున మేమంతా చాలా గ్రేట్ఫుల్ ఉన్నాం అండ్ ఐ కాంట్ థ్యాంక్ యూ ఇన్నఫ్ May 3 వరకు మీరందరు గట్టిగా ఉండి మీరందరు క్షేమంగా ఉండి ఈ లాక్డౌన్ ఎన్ఫోర్స్ చేసి మమ్మల్ని సేఫ్గా ఈ లాక్డౌన్ లిఫ్ట్ చేసే వరకు చూడాలి పోలీస్ వాళ్ళు వాళ్ళ పని చేస్తారు ఇప్పుడు పబ్లిక్గా మనం ఏం చేయాలి మన అమ్మ నాన్న గురించి మన ఫ్రెండ్స్ గురించి మన డాక్టర్ల గురించి మన పోలీస్ వాళ్ళ గురించి అంటే ఈరోజు నాకు ఇట్లా ఫ్రూట్ జ్యూస్ ఇంత దూరంగా ఇవ్వడం బాధేస్తుంది కానీ తప్పట్లేదు అలాంటి పరిస్థితులు ఈరోజు అందరు ఫోటోలు దిగుదామని ఉన్నారు కానీ మాస్క్లు వేసుకోవాల్సి వస్తుంది ఎవరిని కలవట్లేదు మిమ్మల్ని మీరందరు కూడా నాకు సరిగ్గా కనిపిస్తలేరు ఇదేదో వేసుకున్నా ఎవరు సరిగ్గా కనిపిస్తలేదు అంత లైట్ ఇట్లా కొడుతుంది కానీ చాలా ఇంపార్టెంట్ మనం మన ఇంట్లల్లో ఉండడం ఇది నేనెందుకు చెప్పాలి ఆల్రెడీ కమిషనర్ గారు చెప్పారు చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు రోజు ప్రెస్ చెప్తున్నారు అయినా ఇంకొకరు చెప్తే ఇంకొంతమంది వింటారని నన్ను విపరీతంగా అడిగారు పోలీస్ వాళ్ళు మనం వాళ్ళతో కోఆపరేట్ చేయాలి మన డాక్టర్స్తో కోఆపరేట్ చేయాలి ఇంట్లుంటే ఇంట్లుండి ఏం చేయాలరా అని కాదు ఇంట్లుండి క్షేమంగా ఉంటున్నారు మీ లైఫ్స్ ఇంపార్టెంట్ ఈ డిసీజ్ చాలా డేంజరస్ మనం ఎంత సీరియస్గా ఈ లాక్డౌన్ పాటిస్తే అంత తొందరగా దీన్ని అడ్డుకొని దీన్ని దాటి మనం నార్మల్ లైఫ్కి వస్తాం మనం ఎంత లాగితే ఈ లాక్డౌన్ అంత ఇప్పుడు ముందు 15 రోజులు అన్నారు మనం గట్టిగా పాటిస్తే ఇది కాకపోతుండేమో కొన్ని కారణాల వల్ల కొన్ని గ్యాదరింగ్స్ వల్ల మళ్ళీ ఎక్స్టెండ్ అయింది
మనం ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్ తర్వాత మళ్ళీ పబ్లిక్ కొంచెం రెస్ట్లెస్ అయ్యి ఇంకొంచెం బయటికి వస్తున్నారు కొంతమంది. మనం అందరం మళ్ళీ 15 రోజులు ఎక్స్టెండ్ అవుతుంది ఇట్లా చేస్తే. మనం అందరం గట్టిగా ఇంట్లో ఉండి సీరియస్గా, పోలీసు వాళ్ళు మనల్ని ఎన్ఫోర్స్ చేయాల్సిన పని కాదు, మనం ఎవరి ఇంట్లలో వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్లో ఉండాలి. నేను పేరెంట్స్, నేను మా వాళ్ళని అడుగుతున్నా, అరే మీరు అందరు ఇంట్లో ఉండాలిరా, ఐ రిక్వెస్ట్ ఆల్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ స్టే హోమ్ ఓన్లీ వెన్ అబ్సల్యూట్లీ నెసెసరీ. తప్పని పరిస్థితుల్లో బయటికి వెళ్ళండి, చాలా జాగ్రత్తగా, ఎవరిని కలవకుండా మళ్ళీ ఇంటికి రండి. నేను పేరెంట్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ పిల్లలకి బండ్లు ఇవ్వకండి, బైక్లు కార్లు ఇవ్వకండి. వి ఆల్ హ్యావ్ టు పోలీస్ ఈచ్ అదర్. నా ఫ్రెండ్స్కి నేను చెప్పుకోవాలి, మీ ఫ్రెండ్స్కి మీరు చెప్పుకోవాలి, ఎవరినైనా చూస్తే మీరు చెప్పండి ఇంట్లో ఉండడం నయం, ఇంట్లో ఉండడం మంచిది. మనం ఎంత స్ట్రాంగ్గా, మన మంచికే చెప్తున్నారు అందరూ, సో మనం ఎంత స్ట్రాంగ్గా ఇది ఫాలో అయితే అంత తొందరగా ఈ లాక్డౌన్ని దాటేసి ముందుకు వెళ్తాం, లేకపోతే ఇది లాగుతూనే ఉంటుంది. నంబర్ వన్. నంబర్ టూ, ఎవ్రీ వన్ ఈ డిసీజ్, ప్రతి ఒక్కరు ఈ డిసీజ్ని దాటడానికి, ఈ కోవిడ్ పాజిటివ్ వస్తే వాళ్ళని సేవ్ చేయడానికే ప్రయత్నిస్తున్నారు. ఈ లాక్డౌను పోలీస్ పనిచేసే వాళ్ళు, డాక్టర్ పనిచేసే వాళ్ళు, ఏ రిలీజియన్ అయినా, ఏ ఎకనామిక్ క్లాస్ అయినా, ఏ కాస్ట్ అయినా, డిసీజ్ అందరినీ ఎఫెక్ట్ చేస్తుంది, అందరినీ సేవ్ చేయడానికి. ఎందుకంటే ఒక్కరిలో ఈ కోవిడ్, ఈ కరోనా వైరస్ ఉంటే 10 మందికి స్ప్రెడ్ అవ్వచ్చు, 300 మందికి స్ప్రెడ్ అవ్వచ్చు. సో ప్రతి ఒక్కరిని సేవ్ చేయడానికి అందరు ప్రయత్నిస్తున్నారు. గవర్నమెంట్ ఇస్ ఈవెన్ గివింగ్ ఫ్రీ ట్రీట్మెంట్. కోవిడ్ ఇస్ ఇన్ ఆల్ గాంధీ హాస్పిటల్, ఆల్ ఆథరైజ్డ్ హాస్పిటల్స్లో యువర్ హోల్ స్టే, యువర్ ట్రీట్మెంట్ అంతా, మీ ట్రీట్మెంట్ స్టే అంతా ఫ్రీ. ఇట్స్ ఆల్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ. ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేయట్లేదు. నాకు డౌట్ ఉన్నా ఇమీడియట్లీ నేను హెల్ప్ లైన్కైనా కాల్ చేయండి, నాకు ఈ సింప్టమ్స్ ఉన్నాయని చెప్పండి. లోకల్ పోలీస్ మీరు అందరూ మాస్క్ వేసుకోండి. మీకు హెల్ప్లైన్ నంబర్లన్నీ ఐ రిక్వెస్ట్ ద మీడియా టు రన్ ఇట్ డౌన్. కోవిడ్ కంట్రోల్ రూమ్ నంబర్లు ఉన్నాయి, హెల్ప్ లైన్లు ఉన్నాయి. 100 కాకుండా 104 108 ఇంకొన్ని నంబర్లు ఉన్నాయి, ఆ నంబర్లు అన్నీ ఇస్తారు, ఆ నంబర్లకు కాల్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్, పోలీస్ ఫోర్స్ చాలా ఎఫర్ట్ కాంటాక్ట్ ట్రేసింగ్లో పెడుతున్నారు. అంటే ఇప్పుడు నేను ఎవరినైనా ఈరోజు ఎవరినైనా కలిసాను అనుకోండి, రేపు వాళ్ళకి ఈ వైరస్ ఉందని తెలిస్తే, మీరు వాళ్ళని కలిశారని తెలిస్తే, ఇమీడియట్లీ ఈ నంబర్స్కి కాల్ చేసి చెప్తే చాలా పని తగ్గుతుంది, మీరు సేఫ్ ఉంటారు. దాక్కుని మనం ఏం సాధిస్తలేం, దాక్కుంటే ఆ రోగం పోదు, దాక్కుంటే మీకు వస్తుంది, మీ పిల్లలకి వస్తుంది, మీ ఫ్యామిలీకి వస్తుంది. అది కాదు కదా మనకు కావాల్సింది. ఎంత తొందరగా వెళ్తే అంత చాలా సింపుల్ ట్రీట్మెంట్, ఒక 14 డేస్ అక్కడ ఉంచి జాగ్రత్తగా చూసుకొని క్లియర్ కాగానే బయటికి పంపించేస్తారు. ఎంతోమంది ఇండియాలో అన్నిటికంటే ఎక్కువ రికవరీ ఫాస్ట్ ఉంది, మన దగ్గర స్ట్రెయిన్ అంత సీరియస్ లేదు, అన్ని డెత్స్ లేవు. సో ఎంత తొందరగా మనము ఈ వైరస్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కాంటాక్ట్లు ఉన్నాము, ఎక్కడికైనా కాంటాక్ట్లు వచ్చామంటే ఇమీడియట్లీ ఈ నంబర్స్కి కాల్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. మిమ్మల్ని చేజ్ చేసి మీరు దాక్కొని గొడవపడి ఇట్లాంటివి ఎవరి నుంచి ఉరుకుతున్నాం, ఎవరి గురించి ఉరుకుతున్నాం, మీ మంచి గురించి మిమ్మల్ని ఎత్తుకుతున్నారు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, ఎవరికైనా ఇలాంటి డౌట్ ఉంటే ఈ నంబర్స్కి కాల్ చేసి ముందుకు రండి. అండ్ ఐ ప్రామిస్ ద పోలీస్ ఫోర్స్, నేను నా గురించి, మా ఇంట్లో వాళ్ళ గురించి, మా పోలీస్ ఫోర్స్ గురించి, మా మెడికల్ ఫెటర్నిటీ గురించి, మా మనుషుల గురించి, నా ఫ్రెండ్స్ గురించి, మా స్టేట్ గురించి, నా కంట్రీ గురించి నేను ఈ లాక్డౌన్ సీరియస్గా పాటిస్తా. నేనైతే ఇంట్లోనే ఉంటా, నాతో పాటు మీరు కూడా ఇంట్లోనే ఉండాలి. మన గురించి మనం ఇంట్లోనే ఉండాలి. అండ్ ఈ లాక్డౌన్ తర్వాత మళ్ళీ మనం అందరం కలుసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఐ వన్స్ అగైన్ థ్యాంక్ ఆల్ ఆర్ ఫ్రంట్ లైన్ వారియర్స్, ద మెడికల్ ఫ్రెటర్నిటీ, ద పోలీస్ ఆఫ్ ద 2 స్టేట్స్, తెలంగాణ పోలీస్, ఆంధ్ర పోలీస్, ఎవ్రీ వన్ ఫైటింగ్, ఆల్ ఆర్ కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్, వీళ్ళ ఫ్యామిలీస్ని, అండ్ ఆల్సో ఆల్ ద పీపుల్, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ హోమ్. మేక్ ష్యూర్ మీకు తెలిసిన వాళ్ళు కూడా అందరు ఇంట్లోనే ఉంటారని. May 3rd వరకు ఈ లాక్డౌన్ని సరిగ్గా, గట్టిగా, ఫుల్గా పాటిద్దాము. కొన్ని రోజులు ఇంట్లో ఉంటే ఇది తప్పుతుంది. థ్యాంక్ యూ సో మచ్.